నీకు స్తోత్రం ఉండవదా. ప్రభువైన యేసుక్రీస్తు వారికి పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఇరుందవరుం ఇరుకిరవరుం వరికిరవరుం இந்த உலகத்தை நியாயம் விசாரிக்க போகிறோமா இருக்கிற என் ஆண்டவராக இயேசு கிறிஸ்துவின் ஈடு இணையற்ற நாமத்தில் நான் உங்களை வாழ்த்துகிறேன். உன்னவாடுகானும் ராபோயவாடுகானும் யுக யுகமுல ஏலேவாடைன இயேசு கிறிஸ்து வாரிக சர்வசக்தி கல தேவுனி நாமமுலோ మీ అందరినీ అభినందిస్తూ ఆహ్వానిస్తున్నాను. మారాద ఆండవర్ యేసు క్రీస్తుని మెలసదాగిన దేవన్ ఉంగలై ఆశీర్వదిపారా. మారని మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క అత్యున్నతమైన ఆశీర్వాదం ఉంగలై ఆశీర్వదిపారా. మిమ్మల్ని ఆశీర్వదించునుగా. ఉంగలై ఆశీర్వదిపారా. మిమ్మల్ని ఆశీర్వదించునుగా. అప్పటికే ముళంగల్ పడిడు. మనమందరం అట్లాగే మోకరిద్దాం. దేవాది దేవుడి కరం ఇప్పుడు ఇరంగి వరపోగరదు. దేవాది దేవునికి హస్తములు ఇప్పుడు మన మీద దిగిరావు. ఉంగలై ఆశీర్వదిక పోగరదు. మనందరిని ఆశీర్వదించబోతున్నాడు. మీరు విశ్వాసిస్తే దేవుడి మహిమే కాండి. మీరు విశ్వసిస్తే దేవునికి మహిమ మీరు అనుభవిస్తారు. ఇంత కాలే వేళ దేవుడి ప్రసన్నత మనం మూడ పోగరదు. ఈ ఉదయకాల సమయంలో దేవునికి ప్రసన్నత మనల్ని ఆవరించబోతుంది. కత్రకు నంది మొట్టు చెల్లికొండి మనం నోరు తెరిచి దేవునికి స్తోత్రమని కృతజ్ఞతతో స్తుతిద్దాం. దేవుడి కరం ఇరంగి వరపోగరదు. ఇప్పుడు దేవునికి సన్నిధి హస్తమన్న మంది దిగిరావు. ఆవరుగలే ఆశీర్వదించు నేరం మంది పెట్టది. ఆయన మిమ్మల్ని ఆశీర్వదించే సమయం చాలా ఆశనమైపోయింది. కైగలే తట్టి కత్రే మహిమపడు. అందరు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రమని చెప్దాం. కైగలే తట్టి కత్రే మహిమపడు. అందరు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రమని చెప్దాం. నంది యేసు స్వామి. వందనాలు యేసయ్య. నంది యేసు స్వామి. వందనాలు యేసయ్య. నంది అప్ప. వందనాలు తండ్రి. అద్భుత ప్రసన్నం ఎవరి మీద ఇరంగి వరట. ఈ అద్భుతమైన ప్రసన్నత ఇప్పుడు ప్రతి ఒక్కరి మీద దిగిన గాక. దేవుడి కరం ఇరంగి వరట. ఇప్పుడు దేవునికి హస్తం ప్రతి ఒక్కరిని దిగును గాక. పరిశుద్ధమైన ఆండవుడి కరం ఓవరు నరపట్టమే పడును. పరిశుద్ధమైన దేవునికి హస్తం ప్రతి ఒక్కరిని నింపును గాక. థాంక్యూ జీసస్. వందనాలు యేసయ్య. హల్లెలూయా. 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 నంద్రి అప్ప. వందనాలు తండ్రి. నంద్రి యేసు స్వామి. వందనాలు యేసయ్య. నంద్రి తగబని. వందనాలు తండ్రి. మీ అద్భుత వల్లమే ఓవరు మీద ఇరంగి వరట. మీ అద్భుత హస్తం ఇప్పుడు ప్రతి ఒక్కరిని దిగును గాక. కొరై దనంగడే అధికారంగలే ఉరుందుకొండి వెళ్ళేరంగ కోలమాకి అవగలిని మేల్ సిలువతి యేసు వెరిజ నామతి కట్టి సరి నిర్మలమాకి జెబికి. ఇప్పుడే మహాకాశములను చీల్చుకుని దిగిరి భూర్లోకములో వచ్చినట్టు మహా పరిశుద్ధమైన యేసు అనే నామములో ప్రతి దురాత్మ శక్తిని నిర్మూలించి ఇస్తున్నాను. ఇప్పుడు పిశాచిన క్రియలే కడిది సమితి వలి నిర్మూలమక్క చెబితే సాతానిక ప్రతి అంధకార శక్తిని ఇప్పుడు నిర్మూలించి ఇప్పుడు కట్టివేస్తున్నాను. కర్తరా యేసు క్రీస్తుని కల్వారిని పచ్చై రక్తతే ఈ మైదానాన్ని తెళికిరే. కల్వారి యొక్క యేసుని రక్తాన్ని ఈ స్థలములో ఇప్పుడు ప్రోక్షిస్తున్నాను. నేను జనంగమే తెళికిరే. నా ప్రజల మీద ప్రోక్షిస్తున్నాను. వాసనత కేట్క కూడాదపడి హృదయత అడైతి వెతిరికిన పొల్లాద పిశాచిన గలతన జనంగలే విడుదల ఆకుగరే. వాక్యాన్ని వెన్న కూడా చేస్తున్న హృదయాన్ని కట్టివేసిన దురాత్మ అంధకార శక్తిని యేసు నామములో బంధిస్తున్నాను. యేసు క్రీస్తు నామతేల యేసుని నామములో పొల్లాద ఆవిగలే దురాత్మ శక్తిలా ఆనంద సరంగట వెళ్ళే పో. ప్రతి శరీరం విడిచి బయటికి రా. టెల్ యు ద నేమ్ ఆఫ్ జీసస్. యేసుని నామములో జరుగును గాక. కమ్ టెల్ యు ద నేమ్ ఆఫ్ జీసస్. బయటికి రా యేసుని నామములో. పోవలియే రా బయటికి. పోవలియే రా బయటికి. పోవలియే రా బయటికి. కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రా బయటికి యేసు నామములో. యేసు క్రీస్తు వల్లముల నామములో. యేసు అనే అధికారములైన నామములో. కైగలే తట్టి ఆండ్ర మహిమ. అందరూ చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం అని చెప్తారు. యేసు నామతిల్ వందిరకరే. దేవుడు మన మధ్యన ఉన్నాడు. నిదాసలరు హృదయం మా దైవం శరణం. ఇగము పరము ఒకటే నిదాసలరు హృదయం మా దైవం శరణం. సుగము సౌభాగ్యము చోటము భగము. సుగము సౌభాగ్యము చోటము భగము. వైత్రేయిలే నటి ప్రత్యక్ష పాదము భక్తులతో పాడేదన్.
சிங்காசனத்தில் வீற்றிருக்கிற எங்கள் பரிசுத்தராகிய இயேசு அப்பா மகாகாசமுலோ பைன ஆசீனுடனாயிருந்து மா பிரிய பரலோகபு தன்றி உம்மை மனதார துதிக்கிறேன் ஸ்தோத்தரிக்கிறேன் ஆண்டவரே மா ஹృதய அந்தரங்கமுலோ நின்று நின் ஸ்துதிஸ்துநாம தன்றி மகாராஜனே மகாராஜா கருணை கடலே மா உப்பிய பாகாசமா என் பிள்ளைகள் ஆவி ஆத்தும சரத்தை ஒடுக்கி தாய் பசுவை நோக்கி கன்று ஓடிவிடுவது போல ஓடி வந்திருக்கிறார்கள் அப்பா தம பிரிய நா பிரிய பிள்ளைகள் தம பிராணாத்ம శరీరాలను తమను తగ్గించుకొని దగ్గరికి పరిగెత్తుకొని వచ్చున్నారు ప్రభువా నేను జనంగలై ఆశీర్వదిత్తు అనుపం నా జనులను మీరు ఆశీర్వదించి పంపించండి నీ సన్ని మరితనే పేసు ఇప్పుడే నీ దాసుని మరుగుపరచు అత్రా యేసుక్రీస్తు నామతే మట్టు మహిమపరచు యేసుక్రీస్తు నామని మాత్రం మహిమపరచు సగల శత్రువులను అత్రా యేసుక్రీస్తు వెట్టించిన నామతే కట్టితే నిర్మలమాకి చెప్పి ప్రతి అంధకార చీకటి శక్తిని యేసు అనే నామమున గద్దించి ఇప్పుడే బంధిస్తున్నా పిశాచంగర నిర్మలమాకి చెప్పి సాతాను
ఏలయనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానమిచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి మీతో నేను చేసిన నిబంధనను స్థాపించేదను నాన్యన్ ఉడన్పడికై నిలయపడుచువే నేను నా యొక్క నిబంధనను మీ మధ్యన స్థిరపరుస్తాను కర్త నమ్మోడు పనిన ఉడన్పడికే నెరవేర్చబోగరారా ఆయన మన దగ్గర ఒక నిబంధనను ఆయన చేయబోతున్నా అంద వసనత్తునుడి సారాంశం ఏన్నా ఆ వాక్యం యొక్క సారాంశం ఏమిటి నాన్ సొన్నది చేయవేన అవ్వలో నేను చెప్పింది చేస్తాను అన్నది మాత్రం మీకు ఎన్నెన్న వాగ్దత్తంబలం కొడుతిరుందేనో మీకు ఏమేమి వాగ్దానాలు నేను ఇచ్చున్నాను ఎన్ని ఆండుగలు మీతో నేను ఎదయెల్లాం చేసి ఇరుందేనో ఎన్ని సంవత్సరాలు నేను ఎన్ని మాటలైతే నీతో మాట్లాడున్నాను దీర్ఘదర్శిగ మూలమాగ ప్రవక్తల ద్వారాను బోధకర్గల మూలమాగ బోధకుల ద్వారాను ఇదో జబికిర మక్కల్ మూలమాగ ప్రార్థించే వ్యక్తుల ద్వారా వేద వసనతిన్ మూలమాగ వాక్యానుసారముగాను నీ పరందదిలంది ఇదివరకు ఎన్ని వాగ్దత్తంబలం కొడుతిరుందేనో మీరు పుట్టినది మొదలుకొని ఎన్ని వాగ్దానాలు అయితే నేను మీకు ఇచ్చి ఉన్నాను అత్తని వాగ్దత్తయం వర్షత్తులో నా నెరవేర్చువేనంటే ఆండవర్ చెల్లుగా అన్ని వాగ్దానాలు ఈ సంవత్సరం నేను నెరవేరుస్తానని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చెప్పట్లు హల్లెలూయా 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 నేను సొన్నదే నెరవేర్చ పోగరే నేను చెప్పింది నెరవేర్చే దేవుడు ఉంగల్ వాళ్వై కురిచి మీ జీవితాన్ని గురించి ఉంగల్ కుటుంబతే కురిచి మీ కుటుంబాన్ని గురించి ఉంగల్ ఊళియతే కురిచి మీ సేవను గురించి ఎన్ని వాగ్దత్త ఆండవర్ కొడుతున్నారు ఎన్ని వాగ్దానాలు ఇచ్చి ఉన్నా సరే తలమురకితన్ తిరునెల్వేలి మావట్టత్తில் ஒய்யாங்குடி என்ற ஒரு குக்கிராமம் இருக்கிறது తిరునెల్వేలి అనే జిల్లాలో ఒయాంగుడి అనేటువంటి కుగ్రామం ఉన్నది జాన్సన్ వాద్యార్ అంటే ఒక చెరు వాద్యార్ ఇక్కడ అక్కడ జాన్సన్ అనే చిన్న ఉపాధ్యాయుడు ఉన్నాడు అవర్ వేలకి వంద పొడుదులంది ఇది వరకు సాధారణ ఒక గవర్నమెంట్ లో కొంచెండు సంబలం వాంగిరుపారు అప్పుడు నుంచి ఇప్పటి వరకు ఆయన గవర్నమెంట్ లో చిన్న సంపాదన సంపాదించిన వ్యక్తి హానాల్ అవర్ తన తుణయాగ యేసువే వైతిరుందారు కానీ ఎప్పుడు చూసినా తన యొక్క స్నేహితుడుగా యేసుని కలిగి ఉన్నాడు అంత ఊర్లో పోయి కేటదారుడి సాక్షి గురించి మక్కలు ఎనకు చెల్లువారు ఆ ఊర్లో అడిగితే నాకు చెప్తున్నారు వాళ్ళ సాక్ష్యం ఏంటో
பிள்ளைகளை நேர்த்தியாய் வளர்த்தினார் மஞ்சு பிள்ளைகளை பெஞ்சாடு கர்த்தருக்குள் வளர்த்தினார் தேவனிலோ ஆயில் பெஞ்சாரு அவருக்கு ஒரு நம்பிக்கை இருந்தது ஆயனுக்கு ஒரு நம்பிக்கை முன்னது இயேசு எனக்கு வாக்கு கொடுத்திருக்கிறார் இயேசு எனக்கு வாக்தானம் இச்சு தேவாதி தேவனோடு பேசி இருக்கிறார் தேவாதி தேவனாதான் மாட்லாடினார் நான் சாதாரண ஒரு வாதியாராக வேலை பார்க்கிறேன் நீ சாமானிய உபாத்தியாயாக பணிஜெஸ்துனா ஆனால் ஆண்டவரோடு ஒரு உடன்படிக்கை பண்ணியிருக்கிறார் தேவனாதோ ஒரு நிபந்தனை கலிகி உன்னாரு உன் சந்ததியை ஆசீர்வதிப்பேன் என்று நீ சந்ததியை நான் ஆசீர்வதிஸ்தானே உன்னோடு நான் உடன்படிக்கை பண்ணுகிறேன் என்று அனி நீதோ ஒரு நிபந்தனை கலிகி உண்டானே அன்றே தான் இப்போ நிறைவேற்றி இருக்கிறார் அதே இப்போ ஐ நிறைவேற்றுகிறார் ஹalleluya சொல்லுங்களே ஜெபுதாம் ஹalleluya ஹalleluya நான் உன்னோடு பண்ணின உடன்படிக்கை நிறைவேற்றுகிறேன் நீ நீதோ செய்த நிபந்தனை நிறைவேறுஸ்தான் அவர் சொன்னதை செய்யும் தேவன் ஆயன செப்பிந்து చేసే தேவன் அவர் சொன்ன உடனே நடக்காது பாருங்க நான் செப்பின வெంటనే జరిగేది కాదు காத்திருக்க வேண்டும் దానికోసం మనం వేచి ఉండాలి காத்திருக்க வேண்டும் దానికోసం వేచి ఉండాలి குறிப்பிட்ட நாள் வரும் దానికొక సమయం వస్తుంది குறிப்பிட்ட వేళ வரும் దానికొక సమయం నేరం குறிப்பிட்ட సమయం வரும் దానికొక సమయం వస్తుంది God's upon the time அப்படி தேவుడికి కార్యం జరుగుతుంది அந்த వేళ வந்துவிட்டால் போதும் ఆ సమయం వస్తే చాలు எங்க ஊர் பக்கம் ஒரு பழமொழி சொல்வாங்க మా ஊர்ல ఒక సామెత చెప్తూ ఉంటారు కొలం உடைஞ்சி வரும்போது குமுட்டிக்கா குறுக்கன தட பண்ண போதுను అంటే ஏறு பகிலி ప్రవహిస్తున్నప్పుడు చిన్న రాయి అంటే చిన్న పండు కూడా మధ్యలో నిలబడలేదు ఇదో ఆండవరుని ఆశీర్వదించి ఆరంభించుటల్ ఒరు బయలు తడవన முடியாது దేవుడు నిన్న ఆశీర్వించిన పరమేశ ఏ వ్యక్తిని నాపలేరు ఒక హల్లెలూయా చెల్లంగలే ఒక హల్లెలూయా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా దేవుని ఉన్నోడు ఉడంబడిక పన్నుగరవర్ దేవుడు నీతో ఒక నిబంధన కలిగి ఉండే వ్యక్తి యేసు ఉన్నోడు వాగ్దానం చేదవర్ యేసు నీకు వాగ్దానం ఇచ్చిన వ్యక్తి అదైతాని ఇంద నిరవేర్చుగరా అదే ఈ రోజు ఆయన నిరవేర్చుతున్నాడు యెషయా 46:11 చెల్లగరదే యెషయా 46:11 చెప్తున్నది అదై చిట్టం పండినేను అది నేను చేశాను అదై చిట్టం పండి అది నేను చేస్తున్నా అది నిరవేర్చువే దానిని నిరవేర్చుతాను ఎంత సంతోషం పారగలే ఎంత సంతోషం చూడండి ఆయన తిట్టం పోటి ఇక్కరా ఆయన ఒక నిబంధన కలిగి ఉన్నాడు ప్రిపేర్ ప్లాన్ అదొక ప్లాన్ కలిగి ఉద్దేశం కలిగి ఉన్నాడు ఉండగవే ఒక తిట్టం ఉండే నీ గురించి ఒక ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు జాన్సన్ ని గురించి ఒక తిట్టం ఉండే సోదరు జాన్సన్ గురించి ఒక ఉద్దేశం ఉన్నది జస్టిన్ ని గురించి ఒక తిట్టం ఉండే సోదరు జక్షన్ గారి గురించి ఒక ఉద్దేశం ఉంది కనిష్టన్ ని గురించి ఒక తిట్టం ఉండే సోదరు కనిష్టన్ గురించి ఒక ఉద్దేశం ఉంది సామువేల్ ని గురించి ఒక తిట్టం ఉండే సామువేల్ గురించి ఒక ఉద్దేశం ఉంది ఇదంతా దాని వైకవేంటం అను తిట్టం ఉండే ఆయనకి ఈ స్థలంలోనే ఉంచాల ఉద్దేశం ఉంది ఇప్పటిపట్ట వల్లమయ్య కొడుక వెంటమ తిట్టం ఉండే ఇటువంటి బలమును ఇవ్వాలని ఉద్దేశం ఉంది ఇతని ఆయుర మక్కలకు ఆశీర్వాదవర్ల మూలమాయన కరం కొడుక వెంటమ తిట్టం పండి వైతరు ఎంతమంది వేల ప్రజలకు ఆశీర్వాదం ఇవ్వాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు అదిదాని నిరవేర్చుగరా అదే ఆయన ఈ రోజు చేస్తున్నారు ఒక ఆమేన్ చెప్పండి ఒక ఆమేన్ చెప్పండి హల్లెలూయా హల్లెలూయా మీకు మది చెల్లి ఇరుపారే అది కూడా మీకు చెప్పున్నాడు కదా నీ తూంగుంబోదు నడకుంబోదు పేసుంబోదు జపికుంబోదు మనకు వాగ్దత్తం కొడుతిరుపారే నడుస్తున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు మెలుకుగొన్నప్పుడు నీతో మాట్లాడి వాగ్దానం ఇచ్చుంటాడు కదా అది నెరవేరవేలే అంటే కలంగి వందిరుకిరుగలో అది నెరవేరలేదు నీవు బాధతో చున్నావేమో కవలైపడాదిరంగ నువ్వు భయపడాల్సిన పని లేదు యేసు మీకు ఎన్నన్న వాగ్దత్తమలం చెల్లి ఇరుకరారో యేసుటువంటి వాగ్దానం నీకు చెప్పి ఉన్నాడు అది నెరవేరామల ఇంద ఉలగతే ఉట్టు ఉంగలు ఎడక మాట అది నెరవేరుకొండి ఈ లోకమును విరిచి నిన్ను వేరుపరచడు ఒక మన్ను మండ మన్ను కడిలే పోగాది ఒకవేళ మీ అది నెరవేరుకుండా మీ యొక్క తలకై మట్టిలోకి వెళ్ళదు అది నెరవేర్చి తన్ పరలోకత్తుకు ఉంగలు అలితుకొండు అది నెరవేరిన తర్వాత మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తాడు భయంకరమైన దేశத்தின் குடிகளை சின்னாபனமாக்கினான் தேசமலன ప్రజలందరం నాశనం చేస్తున్నాడు అడికడి பக்கத்து நாட்டோடு சும்மா விருதாபாக சண்டைக்கு போவான் எப்படி చూసినా పక్కన ఉన్న దేశం మీదకి పనికి రాకుండానే ఇది నిమిత్తం పెట్టుకుంటా ఉంటాడు ఇది దేశం నిమిత్తమా దేశం నాశనం అయ్యింది దీని వలన ఎప్పుడు చూసినా దేశంలో కరువు కాటకాలు రావడం ప్రారంభించింది అయ్యో అవన్ ఎల్ల పొరలాదర సిరలివి వందది వంటనే దేశంలో నుండి ప్రతి సమస్తము కోలిపోతున్నారు అనేకులు మరితిపోనారు అనేకమంది చచ్చిపోతున్నారు అడేసి మక్కల నమ్ నాటి ఇవ్వలవు కీల్తరమాగి విట్టదెందుకు మక్కలు కొందలికి ఆరంభించారు వెంటనే ప్రజలు ఏమనుకున్నారు అయ్యో నా దేశం ఎందుకు ఇట్లా అయిపోతుంది ప్రజలందరూ తిరుగుబాటు చేయడం ప్రారంభించారు యార్ కారణం ఎందు యోసితారు దీనికి ఎవరు కారణం అని ఆలోచించడం ప్రారంభించారు ఇంద అరసందన్ కారణం ఈ రాజే దీనికి కారణమై ఉన్నాడు కొండ్రు పోడ వేండు దీన్ని మనం చంపేయాలి ఎందు మక్కలు எல்லாம் ఒరుమితి ఎలంబినారు వెంటనే ఈ ప్రజలందరూ ఐక్యత కలిగి లగడం తిరుగుబాటు చేశారు ఇది అరింద అరసన్ ఏన చేసాడు ఇది తెలిసిన రాజు ఏం చేసాడు అవన్ కురుకుపుత్తి కారణమైతే వెంటనే వాడికి అడ్డు వ్యక్తి ఉన్నాడు దీమయే శేఖరవనైతే కాబట్టి అడి కీడు చేసే వ్యక్తి అయిపోయాడు యోసితారు వెంటనే ఆలోచిస్తున్నాడు
தன் மந்திரியை அழைத்தான் தன் மந்திரியை பிளிஸ்துனார் மந்திரி இங்கே வாருங்கள் மந்திரி இரண்டி நான் தான் இந்த நாட்டுடைய சீரழிவுக்கு காரணம் என்று மக்களுக்கு தெரிய வந்து விட்டது நீனே இந்த தேசానికి இந்த நாஷனுக்கு காரணம் என்று பிரஜலுக்கு தெரிசி போயிந்தி இதை தெரிந்து என்னை பிடித்தால் நீ சித்திரவதை செய்து கொண்டு போட்டு விடுவார் இது தெரிசே நான் பிரஜலு நான் ஏன் செய்து சித்திரஹிம்சல் பெடுத்தார் எனவே ஒன்று செய்யுங்கள் காபட் மீரோ அப்படி செய்யார் இத்தனை நாட்டினுடைய இழி நிலைமைக்கும் காரணம் நான் தான் என்று நீங்கள் என் குற்றத்தை ஏற்றுக்கொள்ளுங்கள் மீரேன் செய்யாலண்டி இந்த பிரஜலுக்கு இந்த தேசానికి பேதரிக்கன காரணம் மேமே அனி மீர் பரிஞ்சாலி கோடிக்கணக்கான பணத்தை உங்கள் குடும்பத்துக்கு நான் கொடுத்து விடுகிறேன் கோட்ல கொளதி டப்பு நீ குட்டுமானே நிச்சயஸ்தான் எனக்காக இதை செய்யுங்கள் என்று நான் கோசம் இது செய்யினான் மந்திரி தயங்கினார் வெண்டனே மந்திரி பை ஒரு குற்றமும் செய்யாத நான் எதற்காக இப்படிப்பட்ட ஒரு பழியை ஏற்க ஏ தப்பு செய்யணும் நீ எందుకు இந்த பலியை நீ அப்பகின்சுகோவாலி கோடிக்கணக்கான பணம் கோட்ல கொளதி டப்பு சந்ததி சந்ததியாய் சந்தோஷமாய் இருக்கு சந்ததி சந்த தரதரால் தினவச்ச டப்பு நீ சற்று தயங்கினவர் சரி என்று ஒத்துக்கொண்டார் சரி இது ஆலோசிச்சு சரி என ஒப்புக்கொண்டாடு மன்னரோடு உடன்படிக்கை பண்ணினார் வெண்டனே ராஜதோ உடன்படிக்கை கலி கொண்டார் மறுநாள் மக்களா இதோ அரண்மனையை முற்றுகையிட்டார்கள் வெண்டனே ரெண்டு ரோஜு பிரஜல அந்த திருகுபாடு செய்தார் அரசனை பிடிக்க போனார்கள் ஓ ராஜனை பட்டுக்கொடனுக்கு வெள்ளார் அரசன் இதோ பிடித்து அவரை கொல்ல போனார்கள் ராஜனை பட்டுக்கொண்டு சம்பனானுக்கு வெள்ளார் மந்திரி ஓடி வந்தார் மந்திரி பரிகத்துக்கொண்டு வந்தார் மன்னரை விட்டு விடுங்கள் ராஜன் வதிலேசேண்டி இத்தனை இழிநிலக்கும் காரணம் நான் தான் இந்த பேதரிக்கன காரணம் நீனே நான் தான் இந்த காரணம் இந்த பேதரிக்கன காரணம் நீனே என்னை கொண்டு போங்க நன்னு பட்டுக்கொண்டு என்னை கொன்று போடுங்க நன்னு சம்பேஸ்கொண்டு என்ன வேண்டுமானாலும் செய்யுங்க ஏவன செஸ்கொண்டு அவர் குற்றமற்றவர் வெண்டனே யா நீனு மாத்திரம் நீன் மாதிரி எட்டுவண்டி தப்பு லேனிவா மந்திரியை பிடித்தார் மந்திரியை பட்டுக்கொண்டார் தெருவழி இழுத்து கொண்டு போனார் ரோட்ல மேல ஆக்கி எழுப்புத்துனார் அடித்து சின்னாபனமாக்கினார் கொட்டி பாகவானி சித்திரஹிம்சலு பெற்ற அடித்து சின்னாபனமாக்கி பாக கொட்டி சித்திரஹிம்சலு பெற்ற அவரை அடித்து தோறு தூக்கு மரத்தில் போட்டு தூக்கிலிட்டு கொலை செய்தார் வெண்டனே ஆயன சாம்பியன் ஏன் செய்தாரంటే ஒக ஒரு இளம்பெண் ஓடி வந்தார் வெண்டனே ஒரு சின்ன வியக்தி பாலிக்கு பரிகித்து கொண்டு வந்து தன் கையில் இருக்க துப்பாக்கி எடுத்தார் தன் சேத்துல இருந்து துப்பாக்கும் தீஸ்து இவனை இனுமா தூக்கிலிட்டு கொண்டிருக்கிறது இங்கன ஈடிங்க வேளாடு தீஸ்துனார் ஏంటి இவனை இவன் தான் என்னுடைய கணவனை அநியாயமா யுத்தத்தில் பயன்படுத்தி என் தாலியை பறித்தவன் வீடே நாயக பர்தன் அநியாயமா சேவல யுத்தம்ல உபயோகிச்சு சாம்பியன் வியக்தி நான் பர்தனு என்று துப்பாக்கி எடுத்தார் வெண்டனே துப்பாக்கின் தீஸ் அந்த பிணத்தின் மீது சுட்டார் வெண்டனே சவானை கால்ச்சி ஒரு தாய் ஓடி வந்தார் வெண்டனே ஒரு தள்ளி பறித்து ஐயோ இந்த சண்டாளனுடைய பிணம் இன்னும் தொங்கிக் கொண்டிருக்கலாம் ஐயோ கோரமான வியக்தி யோக சமயம் இங்க வேலாடுத்துனதா இவன் தான் என் ஒரே மகனை யுத்தத்திற்கு அனுப்பி என் மகனை கொன்று போட்டான் வீடே ஒகே ஒக கூத்தர்னே ஒக ஒகே கொடுக்கனி இயோக யுத்தனி பம்பிஞ்சி சம்பேஷன் அவளும் தன் கை துப்பாக்கி எடுத்தாள் ஆமை கூட தானே துப்பாக்கினு தீசிந்தி அந்த பிணத்தை சுட்ட ஆயக சவானி கால்ச்சிந்தி செத்து கூட அவனுக்கு நிம்மதி இல்லை பார் சச்சிபோயின் தரது கூட சவானிக்கு நிம்மதி இல்லை சல்லடி துகள வாரர்கள் போகலாம் சுட்டு கொண்டே இருந்தான் வச்சினால போயினால அந்தரோ துப்பாக்களத காலிஸ்துனார் அந்த மந்திரியுடைய குடும்பத்தார் பார்த்து கண்ணீர் வடித்தார்கள் ஆ மந்திரியக குடும்பம் வாழ் சூசி கண்ணீர் மந்திரி உங்களுக்காகவே மரித்து உங்களுக்காகவே ரத்தம் சிந்தி உங்களுக்காகவே உயிரோடு பரலோகம் போயிருக்கிறாரே மரணிச்சு ரத்தம் சிந்திச்சு பரலோகத்துக்கு வெளியினட்டு அவர் உங்களோட பணின உடன்படிக்கையை காப்பாற்ற மாட்டாரா நிபந்தன செய்த காரியாన్ని ஆయన மறச்சுக்கொண்டு வதிலேஸ்தாடா ஏంటి நிச்சயமாய் காப்பாற்றுவார் நிச்சயமாய் காப்பாற்றுவார் அல்லேலூயா சொல்லுங்களே அல்லேலூயா சொல்லுங்களே அல்லேலூயா சொல்லுங்களே சொல்லுங்களே கைகளை தட்டி கத்திரி மகிமைப்படுத்தி தேவன் நாமன் மகிமைப்படுத்தி சொல்லுகிறது தேவனுக்கு வாக்கியம் சொன்னது சங்கீதம் 146:6 சொல்லுகிறது கீர்த்தனைகள் 146:6 சொல்லுகிறது அவர் வார்த்தையில் உண்மை உள்ளவர் ஆయన வாக்குதானములో నిజమై ఉన్నాడు எண்ணாகமம் 23:19 சொல்லுகிறது சங்கீதம் 26:19 చెబుతున్నది போய் சொல்லவர் மனிதனல்ல ஆయన அபத்து முச்சபடனக்கு மனுஷி காது மன மாறவர் மனுஷ குமாரனும் அல்ல மனுஷி மாறி போடானికి ఆయన மனுஷ్యకు కుమారుడు కాదు பல வருடங்களுக்கு முன்பே కొన్ని సంవత్సరాల క్రితం ఎండి అలవలగత్తుకు ఒక போதகர் అలుదుకొండే వంద నాయక పరిచర్యలో ఒక
బోధకుడు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఏడ్చుకుంటూ ఎన్నై పార్తదం కదరి అళ్ళదా నన్ను చూడగానే అని ఏడుస్తూ ప్రార్థించాడు ఎన్నయ్యా ఎన్నై విషయం అంటే ఏంటి ఏంటి నిన్ను అడిగాను అయ్యా నాకు ఒరే తంగై అయ్యా నాకు ఒకే ఒక చెల్లెలు ఉంది ఆవిడకి తిరుమణం పన్ని కొడుకే నడత వసదియే ఇల్ల ఆమెకి పెళ్లి చేయడని వివాహం చేయనది డబ్బు లేదు తగపనే పోల పాశమై వలత్తు విట్టే తండ్రిలాగా నేను ప్రేమతో పెంచాను ఎన్నుడియ ఇంద స్థాపనத்தின் தலைவர் தலைமை போதகரிடத்தில் போய் ஏதாவது உதவி கேட்குமா என்று போனேன் நாயக ஸ்தாபகனానికి పెద్దైనటువంటి బోధకుడి దగ్గరికి నేను ఏదైనా సహాయం దొరుకుతుందని అడిగాను என்னப்பா விஷயம் என்றார் ஏంటి విషయం అని అడిగాను అయ్యా என்னோட ஒரே தங்கி திருமணம் பண்ணி கொடுக்க நான் விரும்புகிறேன் అయ్యో నాకు ఉన్నటువంటి ఒకే ఒక చెల్లిని వివాహం చేయాలనుకుంటున్నాను என்னிடத்தில் பணவசதி இல்ல కానీ అతడి డబ్బు లేదండి அவர் சொன்னார் அதுக்கு என்ன கவலைப்படற நான் இருக்கேன் போய் ஜாம் ஜாம் கல்யாணத்தை நடத்து என்று சொன்னார் தానికి ఏముంది నువ్వు వెళ్లి போய் బాగా ஜாம் ஜாம் అనే వివాహం జరిగించను అన్నాడు వార్తి అప్படியே నమ్మినే ఆ మాట నేను అలాగ నమ్మాను కళ్యాణ ఏర్పాటుగలే చేదే పెళ్లివే ఏర్పాటులన్నీ చేశాను తడబుడలాగ ఎలా ఏర్పాటుగలేం చేదు బిట్టే అన్ని విషయ ఏర్పాటులన్నీ సక్రమంగా చేశాను నిర్మణ పత్రికే మడితే పెళ్లి వివాహ పత్రికను కూడా ప్రచురించాను స్థాపన తలమే తలైవర్ పదవుదవి చేయరెండు సునారెండు சொல்லி పత్రికే ఎత్తుకొండి ఈ పణతే వాంగి కళ్యాణం పనవదర్కగ అవర్ వీటికి పోనే ఈ స్థాపన అధిపతి అధినేత దగ్గర నేను వెళ్లి డబ్బు అడగడం కోసం పత్రికను తీసుకొని వెళ్ళాను என்னப்பா என்ன விஷயம் உனார் ஏంటా ఎందుకు వచ్చావు ఏ విషయం అని అడిగాడు అయ్యా நீங்க சொன்னீங்களே நான் பண உதவி செய்றேன் தங்கச்சி கல்யாணத்தை நடத்துப்பான்னு சொன்னீங்களே உங்களை நம்பி பத்திரிக்கைலாம் அடிச்சிட்டீங்க ஐயா பண உதவி செய்ங்களே என்றார் ஐயா మీరు చెప్పినట్లుగా నేను పత్రికలను కొట్టేశాను నేను ముద్రించేశాను వివాహ విషయాలు అన్ని ఏర్పాట్లు చేశాను మీరు చెప్పినట్లుగా మీ దగ్గరికి నేను తీసుకొచ్చాను ఐయా అది కేట అంత స్థాపన తలవర్ పలమగ చెరితే వెంటనే అది వినగానే ఆ స్థాపకుడికి అధినేత గట్టిగా నవ్వాడు ఆడ పైదిగార పైలా ఇరుక్రియప్పా అరే బుద్ధిహీనులా ఉన్నావేంట్రా నా ఏదో తమాషగా సొనే నేను ఏదో తమాషగా చెప్పి ఇదికి పోయి ఇప్పుడు మరి కళ్యాణத்தை ఏర్పాటు చేయి దీనికోసం వెళ్ళి మేము వివాహాన్ని ఏర్పాటు చేసావంట బాబా పత్రిక ఇక్కడితే కళ్యాణத்துக்கு ముందు ఒక ఆశీర్వాదం పన్నిట్టు వందు సరే సరే పత్రిక ఇచ్చేసి నేను వచ్చి నీ వివాహంలో ఒక ఆశీర్వాదం ఆశీర్వదిస్తాను ఆనమే ఇడింది తలయిడి వందది పోలై వెంటనే ఆకాశం అంతా పగిలిపోయి హృదయం అంతా బద్దలైపోయి ఉన్నది అయ్యా నా రైలు తలయ వచ్చి సెత్తుపడలామని ఓడికిట్టున్నా అయ్యో ట్రైన్ క్రింద నా తలకాయ పెట్టి చచ్చిపోదాం అనుకున్నాను నేను తంగి తిరుమణ నిండి విట్టదే అయ్యో నా యొక్క చెల్లెలకు వివాహం అయిపోయింది కదా మనిషిని వాక్కు మారి విట్టారే మనిషి వాక్కు మారిపోయాడు ఏర్పాటు తాయి అది విన్నట్టుండి ఒక తల్లి అయ్యో అనేకరికి యేసునాథరి చెల్లి ఊళ్యకారని అవమాన పడలామా ఈ యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ సేవకుడు అవమానం పొందొచ్చా అవర్ వీటిలో ఒక తిరుమణం నిక్కేలామా ఆయన ఇంట్లో ఈ యొక్క వివాహం ఆగిపోవచ్చా ఎనవే ఓడి వందారు వెంటనే పరిగెత్తుకుంటూ వస్తుంది పాస్టర్ పాస్టర్ గారు పాస్టర్ పాస్టర్ గారు మీరు బాధపడబాకండి ఇదో ఉంగ తంగిన తిరుమణతే మీరు జామ్ జామ్ అని నడతంగ మీ యొక్క చెల్లెలకు వివాహాన్ని మీరు జామ్ జామ్ అని చక్కగా జరిగించండి అలమై పాస్టర్ వేండమన్నా ఉంగ ఉదవి చేయమని ఇరుకలా ఒకవేళ అధినేత పాస్టర్ గారు మీకు సహాయం చేయకుండా ఉండొచ్చు పెరుం తొగే వైతుకొల్లంగ చూడండి గొప్ప డబ్బుని మీరు ఉంచుకోండి తీసుకోండి అత్రం కూడా ఆశీర్వదించు నాలి తిరిగి తందాల పోదాం దేవుడి మిమ్మల్ని ఆశీర్వదించిన దినాన మీరు మళ్ళీ నాకు తిరిగి ఇస్తే చాలు తిరుమణతే నడతంగ వెంటనే వివాహాన్ని జరిగించని చెప్పింది అవరు ఎదురుపార్తదే ఉడంద తిరుమణం నడతది ఆయన ఎది అనుకున్న దానికంటే ఎక్కువగా వివాహం జరిగింది మనిదన్ వాక్కు మారువా మనిషిం వాక్కు మారుతాడు ఇందు ఒండు సొల్లువా నాలే ఒండు సొల్లువా ఈ రోజు ఒకటి చెప్తాడు రేపు ఇంకోది మాట చెప్తాడు పలమొళి చెల్లువార్గల్ దేవు తమిళ్ లో ఒక సామెతం ఉన్నది ఎలుంబిల్లాద నాకు ఎంగుటం పురలం అంటె ఎముకు లేనటువంటి నాలి కడిదాసి కడిదం పోస్ట్ ఆఫీస్
ఆ రోజు చేయబెట్టిన దేవుడు ఇంటి వరకు మడిగిలు వైతు తాళాట ఈ రోజు కూడా తన
తనయొక్క ఒంట్లోనే పెట్టుకొని ఆదరిస్తున్నాడు తనకు ప్రియమైన బిడ్డగానే ఆదరిస్తున్నాడు అప్పటి చేయవాలి కాబట్టి చివరికి దేవుడు నీకు చేస్తాడు అంటే అన్బే నినైతపొలుదు ఆ ప్రేమను తెలుసుకున్నప్పుడు నావిల ఆండవర్ అంటే అన్బే ఒక పాడలాగా పోటార్ ఆ ప్రేమను తెలుసుకున్న నాకు ప్రేమతో పాటం దేవుడు నాకు ఇచ్చాడు అది ఊంగులెత్తిల్ పాడగరే అది నేను పాడాలని ఆశపడుతున్నా తాయి తన కులందియే తాళాటువదు పోల అంత పాట అది తాయి తల్లి తన పిల్లల్ని ఆదరించినట్లుగా ఉయ్యాలతో ఊపుతున్నట్లుగా ఉన్నటువంటి పాట అది కష్టాల సమయములో అదుకునే వారు లేరు భయపట్ట సమయములో పలికరించే వారు లేరు కష్టాల సమయములో అదుకునే వారు లేరు భయపట్ట సమయములో పలికరించే వారు లేరు హరి శక్తిలో నిన్ను చక్కియున్న దేవుడు హరి చేతిలే నిన్ను చక్కియున్న దేవుడు లోకాంతం వరకు నిన్నే ఈతో ఉంటాడు జడియకు జడియకు నా కుమారుడా కాపాడియ దేవుడు యేసు మనకున్నాడు జడియకు జడియకు నా కుమారుడా కాపాడియ దేవుడు యేసు మనకున్నాడు అధికారం వచనం చదువుదాం నేర్చుకుందాం
పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. మలైగల్ విలగినాలం, పర్వతங்கள் నిలై పేరందాలం, என் கிருபை உன்னை விட்டு விலகாது என்று உன்மேல் மனதூறுகிற கர்த்தர் சொல்கிறார். పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లు, నా కృప నిన్ను విడిచిపోదని జాలిపడు యెహోవా నీకు సెలవిచ్చుచున్నాడు. அவர் கிருபையை திடப்படுத்துகிறார். ఆయన కృపను స్థిరపరిచే దేవుడు. நாம் నిర్మూలமாகாமல் இருப்பது அவருடைய சுத்த கிருபை. మనం నిర్మూలమై పోకుండా ఉండడం ఆయన ఉచితమైన కృపయు ఉన్నది. మలైగల్ విలగலாம், పర్వతములు తొలగిపోవచ్చు, పర్వతங்கள் நிலை பெயரலாம், మెట్టలు తత్తరిల్లవచ్చు, கிருபை நம்மை விட்டு விலகாத. ஆயன கிருபமல்ல விடுச்சி போது என்று காலை வேளை பகட்டி வேலை அவர் கிருபையினால் உங்களை நிரப்புகிறவர். ஆயன கிருபத்தோ நீ நிப்பே தேவுடு. யாத்ராம் 20:6 சொல்கிறது. திதிபதேக தேசகாண்டம் 6:10 உபாகம் 5:10 சொல்கிறது. திதிபதேக தேசகாண்டம் 6:10 செப்துனது. அவர் 1000 தலைமுறைக்கு தன் இரக்கத்தை காண்பிக்கிறவர். ஆயன வெயி தரமுலகு தன கிருபன சூப்பிஞ்சே தேவுடைய. அவர் 1000 தலைமுறைக்கு தன் இரக்கத்தை காண்பிக்கிறவர். ஆயன வெயி தரமுல தன யொக்க கிருபன சூப்பிஞ்சே தேவுடைய உண்டாடு. மலைகள் விலகினாலும் பர்வதங்கள் நிலை பெறந்தால் கிருபை உன்னை விட்டு விலகாது என்று சொன்னவர். பர்வதமுலு மெட்டலு தத்தரி நீ விடுச்சி போறேன், நான் கிருபை நீ விடுச்சி போதுன்னுட்டாரு. சாது சுந்தர் சிங் ஒரு முறை ரயிலில் போய் கொண்டிருந்தார். சாது சுந்தர் சிங் கார் ஒரு ரோஜு ட்ரெயின்ல வெல்துனாரு. அவருக்கு எதிராட்டு ஒரு வேறொரு மதத்தை சேர்ந்தவர் உட்கார்ந்திருந்தார். அவன் எதிரக வேற மதத்தை சேர்ந்த வியக்தி கூர்ச்சனுனாரு. மத விஷயங்களை குறித்து தர்க்கம் அவர்களுக்குள் வந்தது. வலிதர மச்சன மதான குறிச்சினட்டுண்டி வாக்குவாதம் చేసింది. அந்த பெரியவர் சாது இடத்துல சொன்னார். ஆ பெத்தான சாது దగ్గర చెప్తున్నాడు. உங்க பைபிள் ரொம்ப மோசமய்யா. நீ பைபிள் చాలా மோசமండి. உங்க యేసునాథ ரொம்ப மோசம். நீ యేసు பிரபர் இன்கா மோசம் అంటున్నాడు. ஏன் என்ன விஷயம் என்று கேட்டா சுந்தர் சிங். ஏனி ஏంటి ஏ விஷயம் అని చెప్పి சுந்தர் சிங் గారు అడిగారు. என்னయ్యా என்ன பாவம் செய்தாலும் ஆண்டவர் மன்னிச்சிறேன்னு சொல்லிறாரு. ஏ பாவம் చేసినా మీ యేసు பிரபர் అన్నారు மன்னிச்சாస్తాను అంటున్నారు. பாவம் செய்யும்போது தலையில ஒரு போடு போட்டுறதா அடங்கிருப்பான் இல்லையா? பாவம் చేయగానే వెంటనే తల మీద ఒక దెబ్బేస్తాడు ఆగిపోయాడు కదా. సాధు சுந்தர் சிங் சரித்த. సాధు சுந்தரிங் గారు నవ్వారు అంటనే. அப்படி அடித்து போட்டு கொன்றிருந்தா அன்னைக்கு பாவம் செய்வானா అని கேட்டாரு. ఈ రోజు అలాగానే కొట్టి చంపేసినట్టు ఈ రోజు பாவம் చేసేవాడా అని అడిగాడు. సాధు சுந்தர் சிங் சிரித்து விட்டு சொன்னார். సాధు சுந்தரி சிங் గారు నవ్వి చెప్పారు. அப்படி ஆண்டவர் அடித்து கொண்டதா நீங்களும் நான் ட்ரெயின்ல போயிருக்க முடியாது. அலாகா தேவுடு காணி மிம்மல் நான் கொட்டி சம்பேசினட்டு ஈரோஜு நுவ்வு நின் ட்ரெயின்ல பிரயாணிச்சவளங்காதா. நாம் நிர்மூலமாகாமல் இருப்பது கர்த்தருடைய கிருபை. மன நிர்மூலமாகணும் உண்டும் தேவனுக்கு உச்சிதமான கிருபை. 1000 தலைமுறைக்கு தன் இரக்கத்தை காண்பிக்கிறவர். வெய்யி தரமுலகு தன் உச்சிதமான கிருபை நம்மே சூபிஸ்துனா. ஆமென் சொல்லுங்களே. ஆமென் செப்பண்டி. ஹalleluya. 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 பல வருடங்களுக்கு முன்பு కొన్ని సంవత్సరాల క్రితము அடிமைகள் விற்பனை ஆயிக்கொண்டிருந்த காலகட்டம் அது. பானிசுலுகா தீஸ்கெல்லி அம்முத்துனட்டுண்டி தினால ரோஜுலு. அடிமைகளை வாங்கி கொண்டு போறவர்கள் கொடூரமா அவர்களை நடத்துவார்கள். பானிசுங்க தீஸ்கெல்லி சாலா கோரமான பரிஸ்தித்துல வாழ்ந்து பாலிஞ்சே வாழ் ஆ ரோஜுலு. ஒரு அடிமையை ஒரு எஜமான் வாங்கினார். ஒரு பானிசு என்ன செய்தாரంటే ஒரு எஜமானுக்கு கொன்னாரு. அவருடைய பேர் ஜோ. ஆயன பேர் ஜோ. மிகவும் அந்த என்ன காரணம் என்றே தெரியவில்லை. அந்த அடிமையின் மீது மட்டும் அந்த இளைஞன் மீது அந்த எஜமான் மிகவும் அன்பாகவே இருப்பார். ஆ அதிகாரி மாத்திரம் எப்படி சூசினா ஏறி காணவச்சே காரணம் சேர்த்து தெரியுதுகா எவனுடைய ஜோ மீது சாலா பிரேம கலிகி உண்டேவாடு. பெற்ற மகனை போலவே வைத்துக் கொண்டார். தன் சொந்த குமாரிலாக சூசுக்கினேவாடு. ஜோ என்ன சொன்னாலும் அந்த எஜமான் கேட்பார். ஆ ஜோ ஏன் செப்பினா எஜமானுடு வினேவாடு. ஒரு நாள் ஒரு ரோஜு இந்த ஜோவை அழைத்துக் கொண்டு இன்னும் சில அடிமைகளை விலக்கி வாங்கும்படி அடிமைகள் விற்பனையாகும் சந்தைக்கு போனார். ஈ ஜோனு தீஸ்கொனி இங்கன பானிசங்க உண்டு வியக்துல இங்கொந்தமந்தன கொந்தாமனி வெள்ளாடு. ஜோ பல அடிமைகளை விலக்கி வாங்கினார். அட்லா ஜோ தோரா ஜோ தோ எல்லி அநேகமனுடு பானிசன் பிள்ளலு கொன்னாரு. கடைசியில் சிவரிகா ஆ பல அடிமைகளை விற்பனைக்கு வாங்கினார்கள். அட்லா பானிசமான பிள்ளைகள் சாலா மந்தி கொன்னாரு. கடைசியில் 75 வயது காணும் ஒரு பெரியவரை விற்பனைக்கு கொண்டு வந்தார்கள். சிவரிகா 75 சமஸ்தரக்கிற ஒரு உத்தாப்பியமானட்டுண்டி ஒரு முஸ்லிவாணி தீஸ்கொச்சார். அவரை வந்தவுடன் ஜோ அவரை பார்த்தார். அவன் வச்சின வெண்ணே ஜோ ஆ வியக்தியை சூசாடு. ஜோ பார்த்து சொன்ன இந்த அடிமை எப்படியாவது விலக்கி வாங்க வேண்டும் என்று. ஜோ செப்பாடு இ விருத்துண்ணி எட்லைன மன கொனியலன அடியாடு. அவருடைய எஜமான் சொன்னார். ஆ எஜமான் செப்பாடு என்ன ஜோ உனக்கு பைத்தியமா பிடிச்சிருக்கு? ஏனி ஜோ நீ கான் பிச்சு பட்டினா ஏంటి? இந்த 75 கலவனை வாங்கி கொண்டு போய் என்ன செய்ய போகிறோம்? இ 75 சௌசரல இ முஸ்லிமன கொனக்கலி ஏன் செய்ய போறதுனோ நீ? இவனால் எழும்பி நடக்க கூட முடியாது என்ன? என்னடி எழைச்சு நடவன கூட நடவலடி கரா. ஆனா ஜோ விடவே இல்லை. கன் ஜோ மட்டும் பட்டுதல கலி உண்டாடு. எப்படியோ வற்புறுத்தி அந்த அடிமையை விலக்கி வாங்க வைத்தார். எட்லோகட்ல பட்டுபட்டி ஆயக்க விருத்துனை கொண்டானிக்கு பிரயாசப்பட்டு கொன்னாரு. வீட்டுக்கு அழைத்து கொண்டு போனார். இன்னிக்கு திஸ்கி வெல்லார விருத்துனை. ஜோ அந்த பெரியவரை தன் அறைக்கு அழைத்து கொண்டு போனார். ஜோ ஏன் செய்தார் అంటే முஸ்லிம் தன இன்னிக்கு தன கதுலக்கு திஸ்கி வெல்லாரு. தன் வஸ்திரங்களை அவருக்கு கொடுத்தார். தனக்கு வஸ்திரம் நின்னிட்டு తీసుకెళ్ళి ఆ ముసలివాడికి తనడి సాపడై కొడతా తన భోజనాన్ని పెట్టాడు. మిగవు అన్బాయ కవనితు చాలా ప్రేమతో ఆయన చూసుకున్నాడు.
அதை கவனித்துக் கொண்டிருந்த அவருடைய எஜமான் கேட்டார். ஆ எஜமான் தான் கவனிஸ்துனாடு அடிகாடு. என்னப்பா ஜோ இவர் உன் அப்பாவா? ஏண்டி ஜோ இன்ன நீ கவன் தன்றா ஏண்டி அடிகாடு. அல்லது உறவினரா? லேத் நீ கவன் பந்துவா? இவர் மீது இவ்வளவு அன்பு காண்பிக்கிற என்ன விஷயம் என்ன? எందుக நீ மீது இந்த பிரேம கலிக உன்ன இந்த பிரேம சூபிஸ்துனான் அடிகாடு. என்ன விஷயம் என்ற? ஏண்டி விஷயம் அடிகாடு. ஜோ சொன்னான். ஜோ செப்பாடு. ஐயா ஐயா இவர் மீது அன்பு காண்பிப்பதற்கு ஒரு விஷயம் இருக்கிறது. இன் மீது இந்த பிரேம சூபிச்சன காரணம் ஒட்டு உள்ளது. நான் 6 7 வயது சிறுவனாய் இருந்த பொழுது நான் 6 7 சமத்துல சின்ன பாலடிகா உள்ள பொழுது பெரும் செல்வந்த குடும்பத்தில் நான் பிறந்தேன். చాలా గొప్ప డబ్బుగల వ్యక్తి ఇంట్లో నేను పుట్టాను. நான் ஒரு நாள் தெருவில் விளையாடி கொண்டிருந்தேன். నేను ఒక రోజు రోడ్డు మీద ఆడుతూ ఉన్నాను. இந்த பெரியவர் அப்பொழுது வாலிபனாய் இருந்தார். ఈ వృద్ధుడు అప్పుడు యవనస్తుడుగా ఉన్నాడు. தெருவில் விளையாடி கொண்டு என்னை தூக்கி கொண்டு போனார். ఈయన ఈ వ్యక్తి నన్ను ఈ రోడ్డు మీద ఆడుతున్న వ్యక్తిని తీసుకెళ్ళాడు. చాలా ఊర్లు கடந்து ஒரு ஊருக்கு கொண்டு போனார். చాలా ఊర్లు దాటుకొని దాటుకొని ఊరికి తీసుకెళ్ళాడు. சந்தையில் வந்து என்னை விட்டுவிட்டு ஓடிவிட்டார். இட்லாக நீ எவனடைன தருவாத எவனடைன தருவாத நன்னு இந்த சந்தல தீஸ்கச்சு விடுச்சிட்டு எலிபோயாடு. அவர்தான் எனக்கு அடிமையாக வந்திருக்கார். కాబట్టి ஆயனே ఈ రోజు ఒక బానిసడు వచ్చేసాడు. இந்த యజమానిని నమ్మவே முடியவில்லை. కాబట్టి యజమాని నమ్మనే నమ్మలేకపోతున్నా. ఇంత బైతేకారదనమా ఇருக்கிறது. ఏంటయ్య పిచ్చివాళ్ళలాగా ఉన్నావేంటి? ఎప్పుడు ఇంత కొడురమానవని నేసిక ముడిగిరదు ఉన్నావు? ఏంటయ్య ఇంత ఘోరమైన వ్యక్తిని ఎలా ప్రేమించగలుగుతున్నావ్ జో అని అడిగాడు. ఉన్నడియ ఇవ్వుల ఉన్న చిత్రవదే చేదిరుకరా. ఎంత చిత్రహింసలని పెట్టాడు గా. ఉన్ వాక్యే నాశమాకి విట్టాను. జీవితాన్నే నాశనం మార్చేశాడు. ఎప్పుడిప్పా ఇవన నేసికరు? ఎట్లాగయ్యా ఈ నిన్ను ప్రేమించగలుగుతున్నా? జో సన్నా జో చెప్పాడు. అయ్యా అయ్యా ఇవర నేసిపదకు ఒరే కారణం. ఈని ప్రేమించడానికి ఒకే ఒక కారణం ఉంది. నేను ఒక క్రైస్తవని. నేను ఒక క్రైస్తవుడను. ஒரு உதவியுமே செய்யாத எனக்காக உயிரை கொடுத்த ஒரு தெய்வம் இருக்கிறார். நீ ஏ சகாயம் செய்யலன்ற நாக்கோசம் ஒரு வியக்தி பிராணம் பெற்றாடு. அவருக்கு விரோதமா நான் எத்தனை பாவம் செய்த பொழுது என் மீது கருணை வைத்து எனக்கு உயிரை கொடுத்தார் ஐயா. நீ என்ன பாபால செய்யினபடிக்கு நான் மீது பிரேமனு சூப்பிச்சு கிருப கணிக்கிரம கலி பிராணன பெற்றாடு கதா. அதே அன்புதான் என்னை நிரப்புகிறது. அதே பிரேம ஈ ரோஜு நான் நிம்பிந்தி. இந்த பெரியவர் மீது எனக்கு துளி அளவு கூட வருத்தம் கிடையாது. ஈ விருத்துடி மீது நாக்கு எட்டுவண்டி பாதா கோபம் கண் லேது. துளி அளவு கூட எனக்கு இவர் மீது கோபம் கிடையாது. கோபம் கூட லேது. இயேசுவின் அன்பினால் என்னை நிரப்பி இருக்கிறது. இயேசு பிரேம நானே நிம்பி உంది. எனவே நான் இவரை நேசிக்கிறேன். కాబట్టి నేను నిన్ను ప్రేమిస్తున్నా. அதுதான் இரக்கம். அதே கனிக்கரம். அதான் அன்பு. அதே பிரேம. எத்தனை கொடூரமான குற்றங்களை செய்த பொழுதில் என்ன கடினமான கோரமானட்டுண்டி சாபாலன் மீது படிந்த நாம் நிர்மூலமாகாமல் இருக்கிறோமே. நான் ఈ రోజు నిర్మూలమై పోకొన్నాం కదా. அதுதான் இரக்கம். அதே ஆయనకు కనికరం. இரக்கத்தை திடப்படுத்துகிறது. ఆ కనికరాని ఆయన కృపని బలపరిచేది. హల్లెలూయా. వేదం చెల్లుగరే. దేనికి వాక్యం చెప్తుంది? యాకోబు 2:13 చెల్లు. యాకోబు 2:13 చెప్పబడుతుంది. నీతికి ముని இரக்கம் மேன்மை பாராட்ட. నీతి ముందు ఈ కృప ఆయన హెచ్చిస్తూ ఉన్నదంట. பழையர்பட்ட காலத்தில் கல்லுக்கு கண் பல்லுக்கு பண் காய்க்கு கை காலுக்கு கால் என்று பிரமாணம் இருந்தது. பாத நிபந்த கிரந்தம தர்மசாஸ்திரம் చెప్తుంది கண்ணுக்கு கண்ணு கண்ணு பண்ணுக்கு பண்ணு செய்கைக்கு செய் தீசிவேலன்னு చెప్తుంది. ஆனால் எபிரேயர் 10:19 இல் புதிய ஏற்பாடு காலம் வந்தபொழுது காணி எபிரேயர் பத்திரிகை 19:10 இல் చెప్పబడుతుంది. ఏమ చెప్పబడుతుంది అంటే புதிதும் ஜீவனமான మార్గத்தை உங்களுக்கு ఏర్పడుతుகிறேன். நூతనమైన நவீன మార్గాన్ని మీకోసం ఏర్పరుస్తున్నాను. அங்கே பலிக்கு பலி அல்ல. అక్కడ బలికి బలి తీయకూడదు. బలికి బలి அல்ல. బలి తీయడానికి బలి తీయకూడదు. అది ఇరకం. అది కనికరము కృప చేతనుపబడిన ప్రేమ. హల్లెలూయా. Hallelujah. 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 Sindina rudiramuno panjagayamulano nalugina nagrudi kalandanu teerchumu Sindina rudiramuno panjagayamulanu nalugina nadugrudi kalandanu teerchumu gorababinadu vedi karamulin yettulam triyoga nannu dariseruna prabhuva aashrayam aashrayame యేసునాదాని ఆశ్రయమేనా ఆశ్రయము
ఏకదేరే పావచ్చుడిలో అలసి తిరిగితేనే ప్రేమ రూపి తండ్రి నిన్ను రోసి ఎడపాసి తినే కొడిర పావచ్చుడిలో అలసి తిరిగితేనే ప్రేమ రూపి తండ్రి నిన్ను త్రోసి ఎడపాసి తినే మోసమైన శ్రేష్టడల్లో దేనిని నే చూడక దశనినైనే నేను త్రుయోగము చేర్చు నిన్ను ఆశ్రయం ఆశ్రయమే యేసు నాదాని ఆశ్రయమే నా ఆశ్రయము తొగువచ్చు వారిని ఎప్పుడు త్రోయ నన్నుచు పలుకిన పలుకును నేను పాలివాడనయ్యా చుగువచ్చు వర్ణి ఎప్పుడు త్రోయ నన్నుచు పలుకిన పలుకును నేను పాలివాడనయ్యా పంగను నా దొంగన్ చూసి పలుకిదువే స్వామి నేను నీవు పారదీసు చెరుమనచ్చు అంచు స్వామి ఆశ్రయం ఆశ్రయమే యేసు నాదాని ఆశ్రయము ఆశ్రయం ఆశ్రయమే యేసు నాదాని ఆశ్రయమే నా ఆశ్రయము ఆశ్రయము ఆశ్రయ అప్పులు బాధ భరించలేక తమ యొక్క జీవితాన్ని హతమార్చుకున్న దినసరి పత్రికలు అంత సేదిగడే వాసిక రోజు పత్రికల్లో మనం చదువుతున్న ఈ కార్యాలు అయ్యో మానం తాంగ ముడియామల్ కుటుంబమై తర్కొలే సేది కొండ అయ్యో కుటుంబం యొక్క మానాన్ని భరించుకోలేక మేము కుటుంబంగా చనిపోయామయ్యా అయ్యో మనవి ద్రోహం సేదాలు కనవనమని కొలే సేది తర్కొలే సేది కొండ అయ్యో భార్య భర్తకి ద్రోహం చేసిన వల్ల భర్తను ఏం చేస్తున్న చంపేస్తున్నట్టు మనం చూస్తున్నాం కనవన్ ద్రోహం సేదాను కుళందికలోడి కనెక్టులు విళింది మనవి తర్కొలే సేది కొండ చూడండి తండ్రి భర్త ఏమో ద్రోహం చేస్తున్న పిల్లలు భార్య అందరూ ఈ బావిలో పడిపోయి చనిపోయినట్టుగా చూస్తున్నాం కడన్ భారం తాంగముడిల వీటుకులు ఏ ముడంగి కడకు చూడండి ఈ యొక్క భారాన్ని భరించలేక అప్పులు బాధ భరించలేక ఇంట్లోనే మేము ఉన్నాం అయ్యా యారం కడన్ గారు వాసల వంద కూడా అప్ప ఇల్ల ఊరికి పెట్టాను సులని పోయే సొలు ఎవరైనా అప్పులో వస్తే ఇంటి తండ్రి గారి ఇంట్లో లేరు వెళ్ళిపోండి అని చెప్పమని పిల్లల్ని పంపిస్తాం ప్రచనగలు వరంబడదు జీవన కసక్కరదు ఇలాగ సమస్యలు జీవితంలో వస్తున్నప్పుడు జీవితం ఎందుకోసం ఈ జీవితం కలంగి తవిత్త నాటకలు ఇల్లయ్యా మీ జీవితంలో ఈ అప్పుల బాధలతో ఈ జీవితం నాశనం అయిపోతున్న బాధపడుతున్న వాళ్ళు లేరా ఇరుందది అలాగున్నది మీ జీవితం మరణత్తుకు ఒప్పుకొడుతూ విట్టి తన్నంతని అళ్ళు పులంబిన నాటకలు ఇల్లయ్యా మీ జీవితంలో మరణానికి అప్పగించేసి వ్యక్తిగతంగా వెంటరితనంగా పోరాడే దినాలు లేవా ఇరుందది అలాంటి దినాలు ఉన్నవి విழுந்து தற்கொலை செய்யாமல் தூக்கு போட்டு தற்கொலை செய்யாமல் இதோ
மற்றவளை போல தீ வைத்துக் கொண்டு தற்கொலை உயிரோடு இருக்கிறோமே காரணம் என்ன? காணி மிகுதா வல்லாக மனம் ரயில் கிந்தனோ లేకపోతే మనల మనం మత్తు మందులు తాగి చనిపోకుండా ఇంకా బతికున్నాం కారణం ఏంటంటే మత్తులు కొంద ప్రజలు నాకు వందిరుకిరదే మిగతావల్కు వచ్చినటువంటి సమస్యలు మనకు కూడా వచ్చింది అలా మత్తులై పోల మనం ఇందువరే సాగవిల్లయే కానీ మిగతావల్ చచ్చిపోయినట్టు మనం ఇంకా చావలేదు 2002 ఆ వర్షం అక్టోబర్ మాసం 12వ తేదీ కాలై వరే ఉయిరోడదానే ఇరుకురం ఈ 2002 అక్టోబర్ 12వ తారీఖు ఉదయకాలం సమయం వరకు ఇంకా సజీవంగా ఉన్నాం కదా ఇదర్కు కారణం ఏన్న దీనికి కారణం ఏంటి ఇదర్కు కారణం ఏన్న దీనికి కారణం ఏంటి నీ అలద పోలదల్లా నువ్వు ఏడుస్తున్న సమయమల్ల నీ కన్నీర్ వడిత निर्मूल सतोष కారణమనరులకు నంబిక ఉండే కారణమలకు నిరీక్షణ ఉన్నది కాలైల ఆండ్రని పోషితి విడువా రేపటి దినం దేవుడు నన్ను పోషిస్తాడు ఇదో నల్ల కార్యంగలకు 5 పైసా ఇరుకాదు మంచి కార్యానికి ఒక 5 పైసలు కూడా ఉండవు మన దగ్గర రాజావై పోలంగలు తలనిమిర్క పన్నిరుపా కాని రాజులలాగా మిమ్మల్ని నిలబెట్టి ఉంటాడు అదిదాన్ కృపై అదే దేవునికి కృప అదిదాన్ ఇరకం అదే దేవునికి కనికరము విలంది విట్టన్ ఎల్లా ముడిదు ఐ యామ్ డిప్రెస్ అన్ని కింద పడిపోయింది పడిపోయింది నేను నేను కింద పడిపోయిన అనుకుంటున్నా ఐ యామ్ డిప్రెస్ అన్ని నేను కింద పడిపోయి எல்லாவற்றையும் இழந்து போய்விட்டேன் நின் போகட்டுகுனானு தமிழிலே ஒரு பழமொழி சொல்வார்கள் தமிழில் ஒரு சாமிதம் உள்ளது தலைக்கு மேல வெள்ளம் போச்சுனா தலை போனானே முளம் போனானே தலைக்கு தலைக்கு பையினட்டுண்டி பிரவாகம் ஜலப்பிரவாகம் எல்லி போதே தலை போதே ஏంటి மோகால் முளம் எல்லி போதே ஜான் போனானே முளம் போனா என்ன ஒரு ஜானடு போதே ஏంటి லாத ஒரு அப்படி சூழல் வந்திருக்கும் அப்படி சூழல் வந்திருக்கும் அலண்ட పరిస్థితులకి జీతం వచ్చుండొచ్చు அப்படி நிலைமை வந்திருக்கும் அலண்ட పరిస్థితులకి వచ్చుండొచ్చు ஆனால் நீங்க இன்னும் முங்கி போகவில்லையே ஆ இன்னும் முழுகி போலேது காரணம் உங்க தலை முந்து தான நிக்கிறதே இங்க நீ தலை பை கேகலபடுதுனது அதுதான் மகளே உம்மே வச்ச கிருபை அதே குமாரத்தி நீ மேல் தேவன் பெற்ற கிருபை அதுதான் தேவன் உம்மேல் வைத்த கிருபை மகனே அதே குமாரனே நீ மேல் தேவனுக்கு கிருபை அவர் கிருபையை திட படுத்துகிறவர் ஆயன கிருபனு ஸ்திரபரிச்சே தேவுடு அவர் உன் தலையை உயர்த்துகிறவர் ஆயன தலను பைக்கெத்தே தேவுடு கிருபையினால் உன்னை முடிசூட்டுகிறவர் கிருபச்சேத நின்னு கனிகரிஞ்சே தேவுடு உன் பரிசுத்தம் பக்தி ஜெபமல்ல உன்னை இந்த நிலைமைக்கு கொண்டு வந்தது நீ பரிசுத்ததா நீ பிரார்த்தனை காதி ஸ்திதியில நிலைவெட்டింది உன்னை உபவாசம் அல்ல நீ உபவாசம் காது உன்னை தான தர்மம் அல்ல நீ தான தர்மாலு காது நம்முடைய நீதி எல்லாம் அழுக்கான கந்தையாம் நீ நீதி மன நீதி அந்தா மாசிபோனிட பட்டு நட்டிதி உயர்வதற்கு காரணம் என்ன நீ ஹெச்சிப்பு காரணம் ஏமிட்டி தலை நிமிர்ந்து நிப்பதற்கு காரணம் என்ன நீ நிட்டார்க நிலைபடுத்துற காரணம் ஏமிட்டி வல்லமையாய் பயன்படுவதற்கு காரணம் என்ன நீ சக்திகா நிலைபடுத்துற பரிசுத்த செஸ்தா காரணம் ஏமிட்டி கிருபை ஆயன கிருபா கிருபை ஆயனக கிருபா தேவ கிருபை அது தேவனுக்கு கிருபை கைகளை தட்டுங்களே பட்டு கொண்டு தேனமை மூடு அல்லேலூயா சொல்லுங்களே அல்லேலூயா சொப்பண்டி அல்லேலூயா 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 Hallelujah! Hallelujah! அவர் கிருபையை முத்திட படுத்துகிற தேவன். அவர் கிருபையை ஸ்திரபரிச்ச தேவனே உன்னை. அவர் உன்னோடு இருக்கிறவர். ஐ நீதோ உண்டே தேவன். உன்னோடு வருகிறவர். ஐ நீதோ ஒச்சே தேவன். நேற்று இரவு பிரதர் ஜட்சன் பேசும்போது என்னிடத்தில் சொன்னார். நின்ன ராத்திரி சகோதரர் ஜட்சன் மாட்டலாம் அது செப்பார். ஒருமுறை நான் மனம் சோர்ந்து போனேன் பிரதர். நான் பாக சோலி போயிரன ஒரு தினம். ஐயோ என்னோடு ஆண்டவர் நீ வராவிட்டால் அந்த ஊழியத்தை விட்டுவிடுவேன் என்று சொன்னேன். ஐயோ நூகா நாத ராத பிரபு அனே நீ சேவனை விடுச்சு பெர்த்தானு. மறுநாள் கூட்டத்துக்கு போனேன். நீ போ இரண்டாவது தினம் நான் கூட்டத்துக்கு நீ திறந்து பார்த்தேன் பாருங்களே நீ கண்ணுல தெரி சூசன சூடండి அந்த மேடை மேல் பிரத்யட்சமா இயேசு உட்கார்ந்திருந்தார் ஆ மேடை மேல் பிரத்யட்சமாக இயேசு கூர்ச்சனு ഉണ്ടാണ് அவரை பார்த்தேன் நான் ஐயனை சூசன் அதுதான் கிருபை அதே கிருபை அதுதான் கிருபை அதே கிருபை விழுகிற யாவரையும் மடங்கடிக்கப்பட்டல தூக்கி விடும் கிருபை கிந்த படி போயின வாரனை விருக கொட்டப்படும் லேபே ஐயன கிருபை நீதிமான் ஏழுதரம் விழுந்தால் எழுந்திருப்பானா நீதிமந்துடு ஏழுசல படினனும் லேஞ்சி நிலபடுதாடு சிறுசில தவறுகளை செய்யாமல் ஒரு விசுவாசியும் இல்லை பாருங்க சின்ன சின்ன தப்பு இல்லக்கொண்டா செய்யக்கூடியட்டுண்டு விசுவாசி இல்லை மனுஷன் பலவீனமானவன் மனு
మనుషుడు బలహీనమైన వ్యక్తి అన్నంత బలహీనతలోడి కృప విలంగుగరదే కాని ఆ బలహీనతలో దేవునికి కృప బయలుపడుతున్నది బలహీనతని పరిపూర్ణ బలం పూర్ణమై విలంగుమంటా నీ బలహీనతలో నా బలము పరిపూర్ణముగా బయలుపరచబడును అన్నాడు నా వాయిలే తవరు చేసి విడుగరో నోటితో తప్పు చేసేస్తున్నా కంగళలే తవరు చేసి విడుగరో కన్ను ద్వారా తప్పులు చేసేస్తున్నా కరంగళలే తే తవరు చేసి విడుగరో చేతులతో తప్పులు చేసేస్తున్నా ఇదర్కల్లా వట్టి వాసియే మార్కు పొట్టా నాం ఎంగే పోవం బారంగళ ఇక్కంటడి చూస్తే వడ్డీ చేస్తే మనం ఎక్కడ ఎలిపి ఉంటాం చూడండి సాంబలాగి విడువం సాంబలాగి విడువం మనం ఎందుకు పనికిరాని బూడిదలాగా మారిపోయాం ఇంటి వరే జంజ నిమృతి కొండి రాజావై పోలే నిక్రమ ఎప్పటి అది కానీ ఈ రోజు గుండెలు గట్టిగా పట్టుకొని నిటారుగా నిలబడుతున్న కారణం ఏంటి అది దాని కృపయ అదే ఆయనకి కృప అల్లాహ్ మన వైత కృపయ అది ఆయన మన మీద కృప ఓవర్ నాణం పోగిరాం ఒక్కొక్క రోజు వెళ్తున్నాము ఆండవరే ఇంద్ర ఇంద తవరే చేసి విట్టే అయ్యో ఈ రోజు నీ తప్పుని చేశానయ్యా ఎన్ని మన్నియం స్వామి నన్ను మన్నించండి స్వామి అంత క్షణంపురు పొదియ మనిషి వెంటనే వచ్చే క్షణంలో ఒక నూతన మనిషి అడిత నాలు చేయామలు ఇరుకురోమా రెండో రోజు మనం చేయకుండా మళ్ళీ అది చేస్తున్నా అదే దాన్ని చేయవా మళ్ళీ అదే చేస్తున్నా అడిత నాణం పోవా మళ్ళీ రెండో రోజు వెళ్తున్నా ఆండవరే నన్ను మన్నియం అయ్యో నన్ను మన్నించండి అడిత నిమిషం పుది మనిషి మళ్ళీ కొత్త మనిషికి మారుస్తున్నాడు కొంచెం అధిక పాపం చేస్తే రెండు నెలలు ఉపవాసం పోడువాం కొద్దిగా పాపం చేస్తే రెండు నెలలు ఉపవాసం ఉంటాం అయ్యో ఒకరు కోపమాక తిట్టి విట్టే అయ్యో నేను కోపంతో తిట్టేశాను కెట్ట వార్తగలే పేసి విట్టే అయ్యో అబద్ధపు మాటలు మాట్లాడేశాను అయ్యో నన్ను ఇది చేదిరక కూడాదు అయ్యో నేను ఇది చేసి ఉండకూడదు యేసువే నన్ను మన్ని ఒక రెండు నెలలు ఉపవాసం యేసు నన్ను మన్నించను రెండు నెలలు ఉపవాసం ఉంటాం అడితే సెకండ్ ఒక పుదియ మనిషి ఆ మృతి మరుక్షణంలో కొత్త మనిషికి మారిపోతున్నాడు ఎనకే ఇవరుడి కృపనే ఆశ్చర్యమైంది ఆయన కృపను చూస్తే నాకే ఆశ్చర్యమేసింది ఎన్ని ఆండవర్ ఇది కేక మొదలా మన్నిపు కొడుకురారే ఏంటి అడుగుతున్నప్పుడల్లా ఆయన మనల్ని మన్నించేస్తున్నాడు కేక మొదలా కృప వరకరదే వస్తున్నప్పుడల్లా ఆయన కృప వస్తుంది కదా సన్నా ఆయన చెప్పాడు మనిదనకు చెల్లి కొడతారు మనుషులకు చెప్పాడైనా పేదరుకు చెల్లి కొడతారు పేదరుతో చెప్పాడైనా ఏడు మురయల్లే అప్ప ఏడు సార్లు కాదయ్యా ఏడు 70 మన మురతని మన్ని ఏడు ఏడు మార్లు ఏడు 707 ఏడు మార్లు ఒక మనిషికి అప్పటి ఆండవర్ బోధితిరుపారయ్యా ఒక మనిషికి అలా బోధిస్తే ఆయన వేదం చెల్లుగరదే దేనికి వాక్యం చెప్పింది అవర్ మన్నింపదర్కు కృప పెరుతవ ఆయన మన్నించడానికి కృప పొందిన వాడై ఉన్నాడు ఒకవేళ వాలిబ తంగచ్చి ఓ ప్రియ ఎవరి సహోదరి వాలిబ తంబి ఓ ఎవరి సహోదరుడు నీ కూడా ఉన్న ఆత్మీయ వాల్విల్ సొర్ందు పోయి ఇరుకలాం ఒకవేళ మీ ఆత్మీయ జీవితం మీరు కుంగిపోయి ఉండొచ్చు అలాది పాపమే చేదిరుకలాం లేకపోతే మీరు పాపమే చేసి ఉండొచ్చు ఇని ఎన్నాల్ పరిశుద్ధమై వాళ్ళ ముడియాదు అయ్యో ఇక మీద నీ పరిశుద్ధంగా జీవించాలి ఆండవర్ ఎన్ని విలక్కి విట్ట అయ్యో యేసులను తోసివేశాడు పరిశుద్ధ మార్గాలను దూషించి విట్టారు పరిశుద్ధులను దూషించేశారు మరిదరి నన్ను తల్లి వేసి విట్టారు పరిశుద్ధులను నన్ను తోసివేశారు ఇక్కడ కృప కడకాదు ఇక్కడ కృప లేదు వరంగల్ కడకాదు వరాలు లేవు వల్లమే కడకాదు శక్తి లేదు నాకు నేను ఎల్లారాల తల్లపట్టి విట్టే అందరి చేత త్రోసివేయబట్టు అయ్యో ఎనకి నీ దండనే దాన్ అయ్యో నాకు ఇచ్చిన కింకిద్దే ఇది సాతానుడే ఎన్నం ఇది సాతానే ఆలోచన ఇది పిశాసుని కొండ వరమి అన్న ఇది శత్రువే ఆలోచన మన్నికలకు కృప వర్తియ దేవుని కరతి నిండు ఉన్న కొడుకపోకరాయి దేవుడి యొక్క కృపకు మన్నించే దేవునికి నీ యొక్క జీవితం అప్పగించబోతున్నా యేసు నాదరే ఉమకు ద్రోహం చేసినది ఉన్నమే యేసు నీ జీవితం నా జీవితం ద్రోహం చేసినది నిజమేనయ్యా ఉమకు విరోధమాగ ద్రోహం చేసినది అయ్యో నీకు విరోధంగా నేను ద్రోహం చేసినది నిజమే ఉమకు విరోధమై పాపం చేసినది ఉన్నమే అయ్యో నీకు విరోధంగా పాపం చేసినది నిజమే కృపయరులు స్వామి అయ్యో కనికరించండి తండ్రి కృపయరులు స్వామి నీ కృప నాకు ఇవ్వండి తండ్రి ఏ రకమాయిరం నా మీద కనికరించండి ఎన్ని మన్నియం నన్ను మన్నించండి ఉన్నై తన్ తూకి ఎడక నిన్నే అని హెచ్చిస్తాడు నెగటివ్ థింగ్స్ లా తూకి తూరేయండి ఈ విరుద్ధమైన కార్యాల ఆలోచన తీసివేయండి ఒక విశ్వాసం ఉంది ఒక విశ్వాసం ఎన్నై బలపడుతున్న క్రీస్తు వినాలి నన్ను బలపరుచు క్రీస్తు వలన ఎల్లవతి చేనకు బలం నేను సమస్తాన్ని చేయడానికి బలమున్నది హల్లెలూయా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా அவர் கிருபையை நிலைப்படுத்துகிறவர் ஆయన కృపను స్థిరపరిచి దేవుడు పరిశుద్ధమైన ఆండవన మధ్యల వందిరుకరా పరిశుద్ధమైన దేవుడు మన మధ్యన ఉన్నాడు సంగీత 145 వాసిత పార్కరం కీర్తనలు 145 వచనమైన వాక్యం చదివి చూడుగర యావరే మడంగడిక పట్టణం కత్త తూకి విడుగరవరేంటి కృప చేత కనిక దుష్టత్వం చేత పడిపోయిన వారిని దేవుని కృప చేత నిలబెట్టి దేవుడు ఆండవుడు కాలే వేళ తమడి కృపినాములు నిరపుగరారు ఆ ఈ ఉదయకాల సమయంలో దేవుడు తన కృప చేత నిన్ను నింపుతున్నాడు కృపే నిలపరిది మట్టుమల్ల ఆయన కృపతో నింపే దేవుడు మాత్రమే కాదు ఉడంబడిక నిలబెట్టేది మట్టుమల్ల ఆయన ఉడవపోయి ఇబ్బంది నెరవేర్చి దేవుడు మాత్రమే కాదు ఆండవుడు సలహగరారు దేవుడు చెప్తున్నాడు ఇళ్ళందద ఎల్లా మనకు తిరిగి కొడుకపోగరే నువ్వు పోగొట్టుకున్న అంతటి దేవునికి ఇవ్వబోతున్నావు ఇళ్ళందద ఎల్లా తిరిగి కొడుకపోగరే పోగొట్టుకున్న అంతటి ఇవ్వబోతున్నావు కైకిలే తట్టి ఆండ్ర మహిమ పడుతు నువ్వు చెప్పలు కొట్టి దేవుడు మనం మహిమ పడుతు తిరిగి కొడుకం దేవాది దేవన్ పోగొట్టుకున్న అన్నిటి ఇచ్చే దేవాది దేవుడు ఎనదలా ఇళ్ళంది పోనీర్గలో నువ్వు దేనిదేనైతే పోగొట్టుకున్నావు ఎవటేల ఇళ్ళంది పోనీర్గలో దేని మధ్యలో పోగొట్టుకున్నావు అత్తని మాండ్ర ఉంగలకు తిరిగి కొడుపార్ అన్నిటిని ఇవ్వబోతున్నాడు దేవుడు తిరిగి ఉంగలి ఆశీర్వదిపార్ మళ్ళీ నిన్ను పరిశుద్ధమైన ఆండవుడు వరువార్ పరిశుద్ధమైన దేవుడు నీతో వస్తాడు ఇది చేయవదెల్లాం వైక్యం మీరు చేసేదంతా సఫలమవుతుంది మూడవది అవర్ అళైత్త అళైప్పై ఉరుదిపడుతుగ్రవర్ మూడవదిగా ఆయన పిలిచిన
పిలుపును స్థిరపరిచే దేవుడే ఉన్నాడు. రోమర్ 11:29 చెల్లుగరది. రోమీల రాసిన పత్రిక 11:29 చెబుతున్నది. అవర్ అలైత అలైపం కృపే వరంగలు మారాదవేగలే. ఆయన పిలిచిన పిలుపును ఆయన కృప వరములు ఎన్నటికీ మారనివై ఉన్నవి. అలైపై ఉరుదిపడుతుగరవ. ఆయన పిలిచిన పిలుపును స్థిరపరిచే దేవుడు. ఊళియ అనేది వేలయల్ల. ఓ సేవ అనేది ఒక పని కాదు, ఉద్యోగం కాదు. ఎంఏ పడిచిరుకునే ఊళియత్తుకు వందిరుకున్నాం అయ్యా. అయ్యా నేను ఎంఏ చదివానండి, సేవకు వచ్చానండి. ఐఏఎస్ పడిచా కలెక్టర్? నేను ఐఏఎస్ చదివితేమో కలెక్టర్. ఐపీఎస్ పడిచా పోలీస్ అధికారి? ఐపీఎస్ చదివితేమో పోలీస్ అధికారి. బిఈ పడిచా ఇంజనీర్? బిఈ చదివితేమో ఇంజనీర్. ఎంబీబీఎస్ పడిచా డాక్టర్? ఎంబీబీఎస్ చదివితేమో డాక్టర్. అదో ఏదో ఊళియత్తుకు నా పడిచిరుకున్నాంగయ్యా. అలాగా కాబట్టి సేవకు నేను ఏదో చదువుకొని రావాలండి. నా రెంబ పడిచిటంగయ్యా. చాలా చదివేశానండి. బైబిల్ అన్న కరచి కుడిచిటనుంగ. బైబిల్ అన్న నేను చదివి తాగేశానండి. నా ఊళియత్తుకు వందిరుకనుంగ. నీ సేవకు కూడా వచ్చేశానండి. కుప్పయిల పోడువా పడిప. నీ చదువుని తీసుకెళ్లి దెబ్బలు పడేసే. పడిపోం. ఇదో పడిపు పట్టదినాల అల్ల తంబి ఊళియం. ఈ సేవ అనేది చదువులతోనూ పట్టములతో బిరుదులతో కాదయ్యా. ఊళి అనేది వేలయల్లప్ప. ఓ ఈ సేవ అనేది పనితో ఉద్యోగంతో సమానం కాదు. ఊళి అనేది అళైపు. సేవ అనేది పిలుపు. కైగళ తట్టుకెత్తరి మహిమపడుతూ దేవునామను మహిమపడుతూ ఆరోనై పోల ఒరువన్ అళైకపట్టాల్ ఊళి అంత ఘనమాన ఊళియత్తి ఒరువను తానాగ செய்ய முடியாது. ఆదామును పిలిచినట్లుగా దేవుడు నిన్ను పిలవపోతే మాత్రం నువ్వు సేవలు చేయలేవు. అది అళైపు. అది పిలుపు. అది ఆండ్ర కలదేయకుండా అది పేసువారు. కాబట్టి ఆయన ఏం చేశారంటే చిన్న గాడిదతో కూడా మాట్లాడలేదు. నీ ఊళియం చేయబట్టాల్, నీ కూపడబట్టాల్ అబ్రహాముకు పిల్లగలే కళ్ళగలే కొండు ఉండాకువారా. నువ్వు గాని పిలవకపోతే, నువ్వు గాని సేవ పరిచయం చేయబోతే అబ్రహాముకి రాళ్లతో పిల్లలను చేసి సేవలు చేపిస్తానన్నాడు. అలైకపట్టవని కడేశ్వరి కరం పిడిప. పిలిచిన వాడిని చివరి వరకు ఆయన స్థిరపరుస్తాడు. ఊయల్ వీసం. తుఫాన్లు వస్తావి. ఊయల్ వీసం. తుఫాన్లు వస్తూ ఉంటావి. కాటు వీసం. గాలి వస్తూ ఉంటది. ఒండ్రు అలైకపట్టవని సేదపడతాడు. అది పిలిచిన వాడిని ఏ మాత్రమో అది పడగొట్టదు. ఒరు వ్యక్తి కూడా చెయ్యి పెట్టలేడు. చెబుతున్నది உங்களை அழைத்தவர் உண்மையுள்ளவர். నిన్ను పిలిచినవాడు ఒక నిజ స్వరూపమైన దేవుడు. உங்களை அழைக்கும் தேவன் உண்மையுள்ளவர். నిన్ను పిలిచిన దేవుడు సత్యవంతుడు. నేను సాతాను నిన్నచాను. నిన్ను సాతానుడు అనుకున్నాడు. ఊటతే నడచ முடியாம எல்லாத்தி வரட்டிப்டல்லே. ఈ కూటాని పాపేశిలను తరిమేత అనుకున్నాడు. అవే వెరట నిన్నచానా? ఆడు ఆడు తరిమేత అనుకున్నాడా? ஒரு சும்மா வந்துட்டு పిక్నిక్ போற மக்களனா போயிரலாம். వచ్చి ఒకవేళ వచ్చిన ప్రజలందరూ పిక్నిక్ లో వచ్చి ఎల్లుండొచ్చు. 600 కు అధికమైన దీర్ఘదర్శిగలై ఊళియరులకు అతనే తెలిపిరుగా. రెండు దినాన 600కి పైగా ప్రవచనాత్మక ప్రవక్తలు దేవుడు లేపి ఉన్నారు. హల్లెలూయా చెల్లెంగలే. చెప్పండి. వాలిబర్గలు ఎలిమి ఇరుకిறார்கள். యవన పిల్లలు దేవుని కోసం లెగిచి ఉన్నారు. వాలిబర్ అంబర తుణిలే ఇడపట్ట కూర్మయాకపట్ట అంబు. దేవుడికి వాక్యం చెబుతుంది యవనస్తులు బలవంతుల చేతుల బాణము లాంటి వాళ్ళు. అంబగడలా వచ్చే ఇంద ఆమె తల ఎంగ పోగును బాతకంగ. ఈ బాణములను పెడితే వాడు తల ఇటిలిపోతూ మీరు చూడండి ఒకసారి. వారంగలిని శత్రు నిర్మూలమాగరా. వారంగలి యొక్క శత్రు నిర్మూలమైపోతున్నాడు. ఊడియకు రోదమా ఎలుము శత్రు నిర్మూలమాగరా. శాపకు విరోధంగా వస్తున్న శత్రు నిర్మూలమవుతున్నాడు. జనతకు వీటికి కుటుంబత్తు క్రోధమా ఎలుము శత్రు తలై నొరంగుగరదు. దేవునికి పిల్లలకు విశ్వాసులు విరోధం నిలబడి శత్రు యొక్క తల నిర్మూలమవుతున్నది. ఎందు అది చేయగరా? ఈ రోజు అది చేస్తున్నాడు. ఎందు అది చేయగరా? ఈ రోజు అది చేస్తున్నాడు. ఎందు ఊళియర్గలే సేవకులారా, అలైపు ఉన్మయానది. నీ యొక్క సేవ నిజమైనది. నీ పిలుపు యేసుక్రీస్తును అలైకపట్టవర్గలే. యేసు వలన పిలువబడిన వాళ్ళ నీంగల్ భాగ్యవాన్గల్. మీరు భాగ్యవంతులు. కర్తరుడియ పిల్లగలే, దేవుని పిల్లలారా, ఉంగల్ వీటి చుట్టూ ఒక పాలయం ఇరంగుగరది. ఇంటిలో ఇంటి చుట్టూ ఒక సేవకుని యొక్క
భయమేస్తుంది అయ్యో పణకారణ పోయి పుడుకునే వాళ్ళంటే అంగ అబద్ధం అయ్యో డబ్బులు కోసం ఇచ్చే వాళ్ళందరూ యేసు ప్రభువు యేసు ఊళ్ళకారునికి భయమే ఇల్ల కానీ యేసు సేవకుడికి ఎటువంటి భయమే లేదు యేసుయే ఉదవికి పాకరవనికి ఒరు భయమే ఇల్ల యేసే నాకు సహాయకుడు అనుకునే వారికి ఎవరికి ఏం భయం లేదు తమిళనాడులో ఒక కవిగారు ఉన్నారు తమిళనాడులో ఒక కవి ఉన్నాడు సుబ్రహ్మణ్య భారతి అని పేరు సుబ్రహ్మణ్య భారతి అని పేరు అవర్ సన్నా ఆయన చెప్పాడు ఉచ్చి మీద వానిడింది విలుందబోదు అచ్చమిల్లై అచ్చమిల్లై అచ్చం అనబదిల్లై అంటే ఈ పెద్ద ఆకాశము ఒక నెత్తి మీద పడినను ఎటువంటి కూర్చొని ప్రపంచము మన నెత్తి మీద పడినప్పటికీ కూడా ఆయన ఎందుచే అయ్యో ఆయుధాలు చేసినవి కదా చట్టం పోటాచే అయ్యో చట్టాలు చేసినవి కదా భయపడాదింగ భయపడద్దండి ఆయుధ ఎళ్ళింపను అయ్యి లెగ్గాలి ఆయుధాలు అప్పదా వాక్యం అల్పం అప్పుడే అవన్నీ నిర్మూలమవుతాయి ఆయుధ అప్పటి ఇంద అప్పటిదా ఇరుకో ఆయుధాలు అట్లా ఉండే అట్లా ఉండిపోతాయి అది పాత భయందుకుంటే దారు అది చూస్తే భయపడుతూనే ఉంటాం యెషయ ఎళ్ళుదుగ్రాం యెషయ రాస్తున్నాడు ఉంగలకు విరోధమా ఎళ్ళుంబు ఆయుధం మీకు విరోధముగా నిలబడు ఆయుధములు ఎందుచేసిన నిర్మూలమగుదని అర్థం అది లెగిస్తే అది నిర్మూలం దిగిరాబోతుంది అయ్యా ఉమదన్బు ఎన్నిల్లారుదల్ అందదయ్యా ஐயா நிரஞ்சீவன் நான் நம்பும் புகலிடமே ஐயா உமதன்பு என்னில்லாருதல் தந்ததையா ஏசையா நிரஞ்சீவன் நான் நம்பும் புகலிடமே